राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रभुत्वानी एर्पाटु चेयक मुंदु विद्युनु बलोपेतम चेस्तानी चेप्पि नेडु अधिकारंलोकि वच्चाक तप्पुडु जीवुलतो विद्या व्यवस्थनु भ्रष्टु पट्टिस्तुन्नारनि एवीवीपी राष्ट्र संयुक्त कार्यदर्शि शंकर आरोपिंचारु। नेल्लूरु जिल्ला विंजमूरुलो स्थानिक बंगला सेंटर्लो अखिल भारतीय विद्यार्थि परिषत् विंजमूरु शाख आध्वर्यंलो जीवो नंबर 42కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నంబర్ 42 తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పనడం చాలా బాధాకరమని ఆయన తెలిపారు। ఈ విద్యాలయాల్లో దాదాపు 480,000 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు అని ఈ విద్యాలయాలకు కొన్ని ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు। ఎంతో మంది మేధావులను విద్యావంతులను తయారు చేసిన ఘనత ఈ ఎయిడెడ్ కళాశాలలకు ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు। జీవో నంబర్ 42 ను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు। राष्ट्र प्रभुत्वं अधिकारंलोकि विद्यार्थुलकु वेस्तान जगनमोहन रेड्डी गारु तन अधिकारंलोकि वच्चिन तर्वात विद्यार्थुलकु पेद्दपीट वेयडमेमो संगति गानी उन्नपीट लाक्कोवडं जरुगुतुंदि। राष्ट्रंलो उन्नटुवंटि एडेड कालेजीलु స్కూల్స్ గాని ఈ రోజు జీవో నంబర్ 42 35 ని తీసుకొచ్చి ఇస్తే మాకేవండి లేకుంటే మీకు నడుపుకొని అన్నట్టు వదిలేసి గాలికి వదిలేసి ఈ సంవత్సరం ఎయిడెడ్ కాలేజీలో స్కూల్స్ అడ్మిషన్ చేసుకోకుండా విద్యార్థుల యొక్క పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను అన్యాయం చేయడం జరుగుతుంది। వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క మొండివేకర్ని వీడి ఏదైతే జీవో నంబర్ 42 35 ని రద్దు చేసి ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఎయిడెడ్ కాలేజీలో స్కూల్స్ అడ్మిషన్స్ కొనసాగించాలి। లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ముందడుగేసి ఎన్నో ఉద్యమాలు చేసి మీ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్లలో ముట్టడిస్తాము। లేని అట్లాగే చేయని వేళ ఎంత వెంటనే జీవో నంబర్ 42 35 విడుదల రద్దు చేయాలని ఏబీవీపీ దిండిమూరు శాఖ డిమాండ్ చేస్తుంది। నగర హాస్టల్ కన్వీనర్ అభిజ్ చాంద్ ఈరోజు ఏదైతే ఉందో ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయో స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఇప్పుడు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 42 45 ఆర్టికల్ని రద్దు చేయాలని చెప్పేసి మన వింజమూరులో బంగ్లా సెంటర్లో నిరసన చేస్తున్నాము। అదేవిధంగా ఎయిడెడ్ కాలేజీలో ఏమన్నా ఉన్నాయో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి। ఈ పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా భర్తీ చేసేసి అడ్మిషన్లు ప్రారంభించవలసిందిగా మన ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది। ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిడెడ్ కాలేజీలో ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అడ్డుకునే ప్రయత్నం మీరు చేస్తే మేము మీ ప్రభుత్వాల గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విమర్శించవలసిందిగా కోర్టు ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది।